ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపెట్టాలి. తక్కువ చేసి చూపెట్టాలంటే ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఒక చిన్న గీత అనుకుందాం. పక్కకు ఏంటంటే ఒక పెద్ద గీత వేస్తే ఆటోమేటిక్గా జగన్ మన పవన్ కళ్యాణ్ గారు చిన్న గీతగా మారిపోతారు ఆయన. ఇదే ఫార్ములాను ఇప్పుడు యెల్లో మీడియా అనుసరిస్తుంది. యెల్లో మీడియా ఏం చేస్తుంది తాజాగా అంటే, లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చుతోంది. పోలుస్తూ లోకేష్ గారు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు, ఆయన పోరాట పటిమ వగైరా వగైరా ఒక అద్భుతమైన నాయకుడిగా లోకేష్ను చిత్రీకరించడానికి, లోకేష్ గురించి లోకేష్ను ఆకాశానికి ఎత్తడానికి యెల్లో మీడియా వెనుకాడడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది తాజాగా అంటే, సీట్ల పంపకం విషయంలో ఇంకా ఒక క్లారిటీ రానందున, జనసేన పార్టీకి ఎన్ని కేటాయిస్తారో తేలనందున, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడానికి అంటే ఆయనకి ఎన్ని ఇచ్చినా సరిపోతుంది, 10-15 అసెంబ్లీ సీట్లు, 2-3 పార్లమెంట్ సీట్లు వేస్తే సరిపోతుందనో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నట్టుగా, మరి ఆయన కోరుతుందైతే 45-50 అని చెప్తున్నారు, 35 అంటున్నారు, రకరకాల నంబర్స్ వస్తున్నాయి. ఆ నంబర్స్లో ఏవి గ్యారంటీ లేదు. ఎటొచ్చి మళ్ళీ అది 20-25 దగ్గరే ఆగే పరిస్థితి ఉంది. ఇందులో ఎవరికి అనుమానం కూడా లేదు. అన్ని పార్టీలు అదే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్టీ గురించి మాట్లాడుతున్న వాళ్ళలో చాలామంది చెప్తున్నాయి ఏంటంటే, జనసేన పార్టీకి ఇన్నండి అరౌండ్ 20-25 సీట్స్ వచ్చేసి వదిలిపెట్టేస్తారు, అంతకుమించి బియాండ్ 25 వెళ్ళే ఛాన్స్ లేదని ఒక కథనం వినిపిస్తుంది. అయితే ఇప్పుడు యెల్లో మీడియా చేస్తున్న పని ఏమిటంటే, లోకేష్ గారితో పోల్చడం అంటేనే పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం ఆయన సైజ్ తగ్గించడం. అంటే ఆయన ఒక గొప్ప ఏమిటి ఒక పోరాట యోధుడు, లేకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పుకుంటూ ఉంటారు జనరల్గా, చేకువేన అని విప్లవం అని ఇంకేదో రకరకాల విషయాలు. సో అవి ఎన్ని ఉన్నా కూడా ఏమైనా కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి కంటే బెటర్ అని చెప్పడానికి చూపడానికి యెల్లో మీడియా బలంగా ప్రయత్నిస్తోంది. నేను చెప్పాను కదా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసే విధంగా లేని పరిస్థితిని సృష్టించడానికి, అంటే గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి నాకు 30 కావాల్సిందనో 40 కావాల్సిందోనని పట్టుబట్టి సీట్లు సాధించుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేకుండా చేయడానికి యెల్లో మీడియా ఈ రకమైన కుట్రలకు తెరలేపినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక కాన్స్పిరసీ థియరీ ఇది. లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మద్దతు లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఒక 20-30 సీట్లలో బలం లేకపోతే, కాపు సామాజిక వర్గం మద్దతు లేకపోతే, చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుకు ఎందుకు ముందుకొస్తారన్నది బేసిక్గా వచ్చే సందేహం. బట్ ఇక్కడ యెల్లో మీడియా ఏం చేస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారికి సీట్లు మ్యాక్సిమం తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే ఇట్లాంటి చౌకబారు ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. అదే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజల్లోకి రావడం లేదనో, ఆయన పెద్దగా అంటే ప్రజల్లో తిరగడం లేదనో ఏదో సంథింగ్ చెప్పడానికి వాళ్ళు యెల్లో మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది. అంటే అందులో ఎంత సఫలం అవుతారు ఏంటి అని పక్కన పెడితే, ఇదొక థియరీని వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ పోతున్నారు జాగ్రత్తగా. అంటే యెల్లో మీడియా చేసే పని ఎప్పుడు కూడా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ అంటే ఈ ఇద్దరు చుట్టే తిప్పాలి ఏపీ రాజకీయాల్ని. ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా యెల్లో మీడియా ఆమోదించదు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఏమో చంద్రబాబు నాయుడు కంటే చాలా చిన్న సైజ్ మనిషి అని చూపెట్టడానికి ప్రయత్నించడం, ఇప్పుడు లోకేష్తో పోల్చడం, ఇవన్నీ చాలా చిత్ర విచిత్రమైన విన్యాసాలు యెల్లో మీడియాలో మనకు కనిపిస్తున్నాయి. వీటి నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏమిటనేది మనం చూస్తాం కొద్ది రోజుల్లోనే. థ్యాంక్ యూ వెరీ మచ్.